హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు చివరిగా ఇంకొక పల్లెటూరుని గురించి తెలుసుకుందాం. బర్టన్ అనేటువంటి విలేజ్ ఇది. ఇక్కడ గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎటువైపు చూసినా ఎటువైపు ప్రయాణించినా కానీ రివర్ కనిపిస్తూ ఉంటుంది మనకి. ట్రెంట్ రివర్ అంట దీని పేరు. చుట్టూ ఎటు పక్క తిరిగినా కానీ ఆ రివరే కనిపిస్తూ ఉంటుంది. ఆ రివర్ పైన చిన్న చిన్న బ్రిడ్జెస్ లాంటివి కట్టి కొంతమంది కూర్చోవటానికి ఆ రివర్ పొడవున చిన్న చిన్న బెంచ్లు లాంటివి పెడతారు. వాటి మీద కూర్చొని హాయిగా ఎండాకాలం అయితే మన టూరిస్టులు వచ్చిన వాళ్ళందరూ బీర్ సిప్ చేసుకుంటూ కూర్చొని హ్యాపీగా టైం గడుపుతూ ఉంటారు. అందుకే ఇది చాలా అద్భుతమైన అందమైన ప్లేస్ అని చాలామంది అంటుంటారు. ఈ ట్రెంట్ రివర్ మాత్రం చాలా క్లీన్గా మంచి వాటర్, చాలా ప్యూర్గా ఉంటుంది. ఇది కూడా థేమ్స్ రివర్కి ట్రిబ్యూట్ కాబట్టి ఇది కూడా థేమ్స్లోనే కలిసిపోతుంది. దీన్ని ఈ బర్టన్ ఆన్ వాటర్ అని, దీన్ని వెనిస్ ఆఫ్ కాస్కోర్ డిస్ట్రిక్ట్ అని దీనికి పేరు. దీన్ని బిరుదుగా చేసుకుంటారంటే చాలా అందమైన ప్లేస్ వెనిస్లో. ఎలాంటి అందమైన ప్లేస్? ఇది కూడా ఈ కాస్కోర్ డిస్ట్రిక్ట్లో అంత అందమైన ప్లేస్ అని వీళ్ళు దీనికి పేరు పెట్టుకున్నారు. ఏమైనా కానీ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ మనుషులు చేసిన పనులను కావచ్చు, లేదా వాళ్ళ దేశాన్ని గురించి కావచ్చు, వాళ్ళ చిన్న ఇంత ఇది ఉంటే, ఇంత బ్యూటీ ఉంటే ఇంత పెద్దగా చెప్పుకొని ప్రపంచవ్యాప్తంగా జనాలందరినీ అట్రాక్ట్ చేసుకొని ఇక్కడ పిలిపించుకునేటువంటి శక్తి వీళ్ళకు ఉంది అనిపిస్తుంది. మన దేశంలో మనకు అన్ని అద్భుతమైనటువంటి విషయాలను మనము బయటికి కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నామేమో. రెండవ ప్రపంచ యుద్ధంలో వాళ్ళ సైనికులు చనిపోతే వాళ్ళ సైనికుల కోసం ఒక ఆర్ట్ గ్యాలరీ, వాళ్ళ మెమొరీ కోసం అక్కడ ఆర్ట్ గ్యాలరీ పెట్టి అక్కడ ఒక ఇద్దరు ఎంప్లాయీస్ని పెట్టి వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తుంటారు. అదే రెండవ ప్రపంచ యుద్ధంలో మన సైనికులు, భారతదేశ సైనికులు దాదాపు 30,000 మంది చనిపోతే వాళ్ళని గురించి పట్టించుకునే వాళ్ళు ఉంటారు. సో ఇది ఈ మొత్తము కాక్స్వర్డ్ డిస్ట్రిక్ట్లో నేను తిరిగిన ఆ మొత్తం ప్రదేశాలను గురించి మీకు పరిచయం చేశాను. మళ్ళీ ఒకసారి వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.